హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ బెటల్. ఎల్ఐసీ నుండి అసిస్టెంట్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అదేంటో మనం ఒకసారి ఈరోజు చూద్దాము. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇది అంటే ఇది అఫీషియల్ వెబ్సైట్ అని ఎందుకు చూస్తున్నా అంటే, నిన్నటి నుంచి ఈ నోటిఫికేషన్ సంబంధించి రూమర్స్ స్ప్రెడ్ అయినాయి బాగా. కాకపోతే అఫీషియల్ నోటిఫికేషన్లో మాత్రం ఇది మెన్షన్ చేసలేకుండా ఒకసారి పెట్టడం ఒకసారి తీయడం అలా జరిగింది. కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ పోస్ట్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ద అఫీషియల్ వెబ్సైట్ అండ్ దీనిపైన మీరు ఒకసారి క్లిక్ చేస్తే, రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్స్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు ఇలా మీకు అనిపిస్తుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ పేజ్ ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు ఒక పేజ్ డిస్ప్లే అవుతుంది. ఈ పేజ్లో నార్థర్న్ జోన్, నార్త్ సెంట్రల్ జోన్, ఈస్ట్ జోన్, ఈస్టర్న్ జోన్, ఇలా ప్రతి జోన్కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో మనకి వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే మనకి సౌత్ సెంట్రల్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ కర్ణాటక ఈ 3 స్టేట్స్ ఉండడం జరిగింది. సో సౌత్ సెంట్రల్ రీజియన్లో ఉన్న పోస్టులు మనము ఒకసారి చూసుకుంటే ఇక్కడ హైదరాబాద్, కడప, కరీంనగర్, మచిలీపట్నం, మైసూర్, నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం, వరంగల్, ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణ రీజన్స్ మాత్రమే నేను చదువుతున్నాను. సో ఇలా మనకి విశాఖపట్నం, వరంగల్ ఇక్కడ వరకు మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇండివిజువల్గా ఎక్కడెక్కడ ఏ రీజన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మీరు డైరెక్ట్ ఓపెన్ చేసి చూడవచ్చు. ఒకసారి మీకు ఈ నోటిఫికేషన్ ప్రకారము ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంది, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ రిక్రూట్మెంట్ సంబంధించి ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ కోసం మీరు అన్అకాడమీలో మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. ఇది నా ప్రొఫైల్ సందీప్ కుమార్ కందులో అండ్ ఐఎమ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అండ్ మై ప్రీవియస్ సెలెక్షన్స్ ఆర్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ 2016 అండ్ కార్పొరేషన్ బ్యాంక్ ఇన్ 2015. ఐ బిన్ టీచింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫ్రమ్ పాస్ట్ 3 ఇయర్స్ అండ్ మై బ్రదర్ నాగ సతీష్ కూడా ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది. సో మీరు మా ఇద్దరిని ఫాలో అవుతే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ మీరు పొందొచ్చు. సో ఈ వీడియోలో నేను హైదరాబాద్ రీజియన్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నేను చూపిస్తున్నాను అండ్ సేమ్ ప్యాటర్న్ అన్ని రీజన్స్కి ఉన్నది. అండ్ మీరు మల్టిపుల్ రీజన్స్కి మాత్రం అప్లై చేస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. సపోజ్ మీరు హైదరాబాద్ అప్లై చేశారు, కరీంనగర్ అప్లై చేశారు, తర్వాత మచిలీపట్నం అప్లై చేశారు, లాస్ట్ మీరు ఏదైతే అప్లై చేసిన అప్లికేషన్ ఉందో దాన్ని కన్సిడర్ చేసి ఫస్ట్ 2 అప్లికేషన్ మొత్తం రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఒక క్యాండిడేట్ ఏదో ఒక రీజన్కి మాత్రమే అప్లై చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చూసుకొని మీ కేటగిరీ వైజ్ మీకు వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ మీరు రాసింది క్యాండిడేట్ షుడ్ అప్లై ఫర్ ఓన్లీ 1 రీజన్, ఫర్దర్ ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ అప్లికేషన్స్ బై ఏ క్యాండిడేట్ ఫర్ ఐదర్ డిఫరెంట్ డివిజన్స్ ఆర్ మల్టిపుల్ అప్లికేషన్స్ ఫర్ సేమ్ డివిజన్ ద లేటెస్ట్ అప్లికేషన్ అమాంగ్ దీస్ షెల్ ఓన్లీ బీ కన్సిడర్. అదే నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఏజ్ ఒకసారి మనం చూసుకుంటే ఏజ్ ఈజ్ ఫ్రమ్ 1/9/2019 ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఏజ్ ఒకసారి మనం చూసుకుంటే మినిమం ఏజ్ ఇస్ 18 అండ్ మ్యాక్సిమం ఇస్ 30. ఈ 30+3 ఫర్ ఓబీసీ అండ్ 30+5 ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో స్పెషల్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి ఎక్కువ డిస్కషన్ రావడం జరుగుతుంది. బ్యాచిలర్స్ డిగ్రీ 10+2+3 ప్యాటర్న్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ. అయితే ఇక్కడ బేసికలీ బీటెక్ గ్రాడ్యుయేట్స్ 10+2+4 ఉంటుంది. కానీ ఒకసారి మనం ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ వేరే ఎగ్జామ్స్ కానీ మనం ఒకసారి కన్సిడర్ చేసుకుంటే అవి 10+2 దాని క్వాలిఫికేషన్ అయినప్పటికీ హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే పీజీలు పిహెచ్డీలు చేసిన క్యాండిడేట్స్ కూడా వాటికి అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రొసెస్డ్ బై దెమ్ షెల్ బీ యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ and they fulfill the above eligibility criteria, no equivalent education qualification shall be considered as eligible. ikkada clear ga point mention cheyadam jarigindi, no equivalent education qualification shall be considered as eligible ante only 10+2+3 format lo ante bsc bcom will chesina vallu maatrame eligible untaru as per this statement. mari deen gurinchi confirmation kosam lic nunchi emanna update ostund anedi dan kosam wait cheddam. as of now ee statement prakaram maatram only 10+2+3 ante బీకామ్ బీఎస్సీలు చేసిన వాళ్ళు అండ్ ఈ 10+ ఈ ఫార్మాట్లో ఉండి డిగ్రీలు చేసిన వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్.
అండ్ నెక్స్ట్ శాలరీ చూసుకుంటే మొత్తం అన్నీ కలుపుకొని బేసిక్ పే మిగిలిన అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 30,000 పర్ మంత్ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీ జాబ్ రోల్ ఒకసారి మీరు చూసుకుంటే ఈ యాజ్ ఏ అసిస్టెంట్ ఇన్ ఎల్ఐసి మీరు ఏం చేయాలి, ఇక్కడ విల్ బి రిక్వైర్డ్ టు పర్ఫామ్ ద జాబ్స్ ఆఫ్ అసిస్టెంట్ క్యాషియర్ సింగిల్ విండో ఆపరేటర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఎక్సెట్రా యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ బై ద ఆఫీస్. ఈ సింగిల్ విండో క్యాషియర్ అంటే ఓన్లీ క్యాష్ యాక్సెప్ట్ చేయడం ఇవ్వడం, నార్మల్ సింగిల్ విండో ఆపరేటర్ అంటే మీరు అప్లికేషన్స్ ఓపెన్ చేయడం, ఇవన్నీ వర్క్ ఉంటుంది మీకు. దీనిపైన ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి, దానిపైన డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రొబేషనరీ వుడ్ బి ఫర్ 6 మంత్స్. అండ్ ఎగ్జామినేషన్ ఫీ ఒకసారి చూసుకుంటే ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 85 రూపీస్ ప్లస్ జిఎస్టీ, అండ్ నెక్స్ట్ ఫర్ అదర్ క్యాండిడేట్స్కి 510 ప్లస్ జిఎస్టీ ప్లస్ ట్రాన్సాక్షన్ కాస్ట్. అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ ఒకసారి మనం చూసుకుంటే సెలెక్షన్ ఆఫ్ అసిస్టెంట్ విల్ బి డన్ త్రూ 2-టైర్ ప్రాసెస్ అండ్ సబ్సిక్వెంట్ ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్. అంటే ఇంటర్వ్యూ లాంటిది ఏమి ఉండదు, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మాత్రమే దీనికి ఉంటుంది, ఎందుకంటే అసిస్టెంట్ క్యాడర్ కాబట్టి ఇంటర్వ్యూ అనేది మీకు ఉండదు. నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఒకసారి మీరు చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, ఈ మూడు మీకు ఉన్నవి. అండ్ దీంట్లో ఇంగ్లీష్కి మినిమం మార్క్స్ ఆల్రెడీ ముందే వీళ్ళు ఫిక్స్ చేశారు, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 11, అదర్ క్యాస్ట్ వాళ్ళకి 12, అండ్ న్యూమరికల్ ఎబిలిటీలో మినిమం 13 అండ్ వేరే దానికి 14, రీజనింగ్ వాళ్ళకి రీజనింగ్ సెక్షన్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 13, అదర్ క్యాండిడేట్స్ 14. సో ఇవి మినిమం మార్క్స్ వీళ్ళు ముందే ప్రిస్క్రైబ్ చేసి ఉన్నారు, అంటే నేను ఇంగ్లీష్లో బాగా స్కోర్ చేస్తాను, రీజనింగ్లో నాకు బాగా వస్తాయి, న్యూమరికల్ ఎబిలిటీ పైన నేను కాన్సన్ట్రేట్ చేయాలి అంటే యూ విల్ బి అవుట్ ఆఫ్ రేస్. మీరు ప్రతి సెక్షన్ పైన మీకు ఒక గ్రిప్ ఉండాలి, అదే వీళ్ళ ముఖ్య ఉద్దేశం. సో అందుకని ప్రతి సెక్షన్లో మినిమం ఇన్ని మార్క్స్ రావాల్సి ఉంటుంది మీకు. ఇన్ని మార్క్స్ రావాలంటే డెఫినెట్గా ప్రతి సెక్షన్ పైన మీకు మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ విల్ బి క్వాలిఫయింగ్ నేచర్, మార్క్స్ ఇన్ లాంగ్వేజ్ సెక్షన్ విల్ నాట్ బి కౌంటెడ్ ఫర్ ర్యాంకింగ్. ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చిన అంటే ఇంగ్లీష్లో మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది, ఈ మార్క్స్ని మాత్రము మీరు మెయిన్స్కి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడానికి ఆ మార్క్స్ని మాత్రం కన్సిడర్ చేయరు, ఓన్లీ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్లో వచ్చిన మార్క్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు, కానీ ఇంగ్లీష్లో మాత్రం ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వాలి. అండ్ నాట్ మోర్ దెన్ అంటే మ్యాక్సిమం 1:20 రేషియోలో మీకు మీ రీజియన్లో మీరు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది ఫర్ ద మెయిన్స్. నెక్స్ట్ మనం మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటీ అప్ టు రీజనింగ్. సో ఇక్కడ కూడా మినిమం మార్క్స్ ఎన్ని రావాలి ఈచ్ సెక్షన్లో అనేది ముందే ప్రిస్క్రైబ్ చేసి ఉన్నది, అదొకసారి మీరు చూసుకోవచ్చు. జనరల్ అవేర్నెస్ 50-50, ఇంగ్లీష్ 40-40, క్వాంటిటీ అప్ టు 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ అండ్ రీజనింగ్ 60-60. సో దీంట్లో మాత్రం ఇంగ్లీష్లో మినిమం అంటే ఇంగ్లీష్ మార్క్స్ ఫైనల్లో కన్సిడర్ చేయము అనే పాయింట్ మాత్రం ఇక్కడ లేదు, కాకపోతే ప్రతి సెక్షన్లో మాత్రం మీరు క్వాలిఫై అవ్వాలి, అది ఆ పాయింట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నది. సో ఈ పోస్ట్లకి మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు అంటే ఈ రోజు నుంచే 17/9 నుండి 1/10/2019 వరకు మనం అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకొని పెట్టుకోండి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ కోసము మీరు మమ్మల్ని అన్అకాడమీలో ఫాలో అవ్వచ్చు, అండ్ రెగ్యులర్ స్ట్రాటజీస్ స్టిప్స్ ఎలా ట్రాక్ చేయాలి అనే దాని గురించి లైవ్ చాట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ అన్అకాడమీకి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఉంటాయి, మీరు దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్ మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి.